साक्ष्यं चेप्पि जैलुकु पंपिन आ पिल्ल अंतं चूडाली ఎవరమ్మా రాత్రి అయితే చాలు నువ్వు పడుకో మమ్మల్ని పడుకోలేవో ఈసారి ఎంకల వచ్చింది నేను రాస్తున్న నవల్లోని కథానాయిక లావణ్య వెంట నలుగురు బ్లాక్ కోబ్రాస్ పడ్డారు ఆమె వాళ్ళ నుంచి తప్పించుకుంటుండగా కలకట్టైపోయింది అమ్మా రాధా రోజంతా నీ ఆలోచనలతో కాగితాలు పాడు చేసి రాత్రంతా నీ కేకలతో మా నిద్రలు పుందుకమ్మా మమ్మల్ని హింసిస్తావు మావయ్య కథలు రాస్తూ మన్నే రాసిన తర్వాత జనాన్ని రాసి రంపాన పెడదాం అనుకుంటుంది మన రాధ अर्थ लेकिन माटक बुज्जि बावा ने रास्त दुरीते दंगलने नवला साहित्य लोक कलकाल निचिपो नवल चवन दंगलूस पड़ा अंतंटे दंगल पटो ने नवल रास्के बीला बीभत्स नवल रास्ते पोदी प्रसिद्ध ना दीरा ना नवल पूर्तदा नेको నీ నవల పూర్తయ్యేటప్పుడు మన పెళ్లి జరిగేటప్పుడు భారతం 18 పర్వాలు నా నవల 19 పర్వాలు ప్రస్తుతం మొదటి పర్వంలో మొదటి ప్రకరణంలో ఉన్నాను రాజా భారతం మొత్తాన్ని ఒక ఆయన రాయలేక చేతులు లేపెట్టి మధ్యలో ఆపేస్తే ఇంకో ఇద్దరు పూర్తి చేశారట నువ్వు ఆపిన దగ్గర నుంచి రెండు చేతులతో నేనే ఎడా పెడా రాచేస్తాను ఇంకా ఏమన్నా మిగిలిందనుకో మన పెళ్ళైన తర్వాత మావయ్య రాసి పెడతాడు కదా మావయ్య ఏమిట్రా రాసేది నీ మొహానికి పేడా దరిద్రుడ అమ్మాయితో నీ పెళ్లి గురించి మాట్లాడే ఉంటే నిన్నులో పాచేస్తాను రాధా నవల తొందరగా పూర్తి చేయి లేకపోతే మన మ్యారేజ్ లేట్ అయిపోతుంది అలాగే రాధా రాధా నీ ఎంగే కన్నన్ ఎంగే నానన్ తిరలకిరేనను కొట్టేసాం నిజంగా వెరీ గుడ్ ఇప్పుడే వస్తున్నాను నేను తీసుకొచ్చిన పని సవ్యంగా జరిగినట్టేనా మన పకీర్ గాడిని పోలీసులు కాల్చారు వాడి కాలికి దెబ్బ తగిలి ఆస్తుల వాళ్ళకి దొరకకుండా పారిపోయి వచ్చాడు హాజీ వీణ్ణి పోలీసులు దేకాయి దేకుతారా దేకుతారు అబ్బా వీడు జీవితమంతా మనల్నే నమ్ముకుని నమ్మకంగా బతుకుతున్నవాడు పైగా విశ్వాసపాత్రుడు అరే నిన్ను ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించామనుకో మన విషయం పోలీసులు తెలిసిపోతుంది అవునా అవును బాస్ పోనీ మేమే వైద్యం చేయించాలంటే నీ కాల్ తీసేయాల్సి వస్తుంది అప్పుడు నువ్వు కాల్ లేక కథలు లేకుండా జీవితం అంతా బతకాల్సి వస్తుంది అవునా అవును బాస్ ఒరే నువ్వు రెగ్యులర్ గా గుర్ర పందాలకు వెళ్తూ ఉంటావు కాల్ విడిపోయిన గుర్రాన్ని యజమానులు ఏం చేస్తారు కాల్చి చంపేస్తారు బాస్ అవునా ఒరే కోటి వాడి నోటితో వాడే ఒప్పుకుంటున్నాడు ఆ పనికి అనిచ్చేరే పాపం మనవాడ్రా వీడిని మన పెరట్లోనే పాతి పెట్టండి పైన ఒక మందార మొక్క నాటండి అది పెరిగి పెద్దదై పువ్వును పూసి వీడి జ్ఞాపకార్థం కళకళ్ళు అడుతూ ఉంటుందిరా అయితే ఈ కిరీటం మాత్రమేనా మీ అక్క కదరా సింహాచలం
ఈ కిరీటాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి విసిరేయండి. సలాం అలైకు సార్. సలాం అలైకు. మీ బర్డ్కి మా దగ్గర మంచి చేప ఉంది, కావాలా? వజ్రం లాంటి మచిలి కావాలి. నీకు ఈ దగ్గర ఉంది? ఉన్నది, కానీ 40 లక్షలు అవుతాది. ఆ డబ్బు మీ దొరా పైన సుస్సు బ్యాంకులోకి వెళ్ళిపోయింది. మచిలీకి ధర వజ్రాన్ని పంపించింది ఎక్కడికి చెబుతారా లేదా? అనవసరంగా కంగారు పడి కింద పడిపోకండి అయ్యా. జడ్జి ముందే హత్య జరిగిన, అది హత్య కాదని చచ్చిన వాడు చేసే సాక్ష్యం చెప్పించి జడ్జినే ఒప్పించే నంబర్ 1 క్రిమినల్ లాయర్ చక్రవర్తి నా చేతుల్లో ఉన్నాడు. వాళ్ళని కాపాడడానికి వెళ్తాడు. చక్రవర్తి గారు వచ్చారు సార్. ఆ కుర్చీలో 20, 21, 22 ఆశ్చర్యంగా ఉంది. 23 ఉండాలి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. వచ్చిన మనిషిని కూర్చోమని గౌరవించడం కనీసపు మర్యాద అనిపించుకుంటుందని మీ ఇన్స్పెక్టర్ గారికి తెలియదా? నేరానికి తోడుగా నిలిచే మనుషుల్ని చట్టం గౌరవించదని మీ లాయర్ గారికి తెలియదా? ఏ మనుషులు నేరస్తులో, ఎవరు నేరానికి తోడుగా నిలిచిన వారో నిర్ణయించవలసింది చట్టం కాదు, న్యాయస్థానం. అన్యాయంగా ఆర్జించడానికి అలవాటు పడ్డ కొంతమంది పెద్ద మనుషుల వల్ల ఈ రోజుల్లో న్యాయస్థానంలోనే న్యాయానికి స్థానం లేకుండా పోయింది. అక్షర లక్షలు విలువ చేసే వాదన చేయగల ఈ లాయర్ చక్రవర్తి ఇక్కడికి వచ్చింది ఆఫ్తాలు ఒక పోలీస్ ఆఫీసర్ తో వాదించి టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు, అరెస్ట్ అయిపోయిన వాళ్ళిద్దరిని విడుదల చేయించుకోవడానికి. ఇదిగో నేను స్వయంగా తయారు చేసిన బెయిల్, 50,000 రూపాయలు విలువైంది. దీన్ని తీసుకొని చూసుకొని నోరు మూసుకొని వాళ్ళిద్దరే బయటకు వద్దు. ఇలాంటి బడుద్ధాయాల్ని భ్రష్టుల్ని విడిపించడానికి మీలాంటి పెద్ద మనుషులు వస్తారని నాకు తెలుసు లాయర్ గారు. I am sorry.
ఎవర్నైతే మీరు విడిపించడానికి వచ్చారో వాడిని అరెస్ట్ చేసిన ఆఫీసర్ అరగంట క్రితమే సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. అతని సెలవు పూర్తి చేసుకుని వచ్చే వరకు వాడిని విడిపించడం కుదరదు. ఐఎమ్ రియల్లీ సారీ. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. జింబోని జాన్సన్ అరెస్ట్ చేసినావు కదా, వెళ్ళిపోయాడంటావు ఏంటి? ఇప్పుడు టైం సరిగ్గా 3 గంటలైంది. ఈ క్షణం నేను ఇక్కడ లేను. ఎస్, గంట క్రితం నాకు మెలికలు తిరిగిపోయేంత కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు ఆయనకి నేను జింజిల్ సోడా తెప్పించాను సార్. నేను టాక్సీ తెప్పించి ఆయన సాయం పట్టి ఇంటికి పంపించాను సార్. కాకి బట్టలు వేసుకుని చట్టాన్ని నీ చేతిలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడదాం అనుకుంటున్నావా? నల్ల బట్టలు వేసుకుని న్యాయాన్ని మీ చుట్టూ తిప్పుకుంటూ నీ ఇష్టం వచ్చిన చెలగాటలు ఆడదాం అనుకుంటున్నావా? మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ స్టేషన్ నీది, ఇక్కడ నీకు అధికారం ఉంది, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ కోర్టు నా ఆట స్థలం, ఇట్స్ మై ప్లే గ్రౌండ్. అక్కడికి నువ్వు బంతిలాగా దొర్లుకుంటూ వచ్చి తీరుతావు. అప్పుడు నేను నా వాదననే బ్యాటుతో నిన్ను ఊపిరి తిరగకుండా కొట్టి గెలిచి తీరుతాను. బెయిల్ ఇవ్వని వీళ్ళిద్దరిని కోర్టులో సునాయాసంగా వాదించి జైల్లో పడకుండా బయటకు తీసుకొస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. డిఫెన్స్ వారు తమ వాదన ప్రారంభించవచ్చు. మిస్టర్ ఇన్స్పెక్టర్, అతి విలువైన వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్న కారణంగా బోల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని నేరస్తులని తమరు అరెస్ట్ చేశారు, అవునా? అవును. అరెస్ట్ చేసిన మీ సాక్ష్యం కాకుండా వాళ్ళు నేరస్తులు అని చెప్పడానికి వేరే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ వాళ్ళు స్మగ్లింగ్ చేసిన వజ్రాలైనా చూపిస్తారా? వజ్రాలు లేవు. సరిగ్గా నేను అతన్ని అటాక్ చేయబోయిన సమయంలో ఆ షేక్ ఆ వజ్రాలను ఆ రాబందికి అందించాడు. వాడికి అది ఎగిరిపోయింది. వజ్రాలని రాబంది ఎత్తుకుపోయిందా? ఇన్స్పెక్టర్, మీరు డ్యూటీలో లేని సమయంలో చందమామలకు గాని బాలమిత్రులకు గాని కథలు రాస్తుంటారా? ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, మన దేశాన్ని చూడడానికి విదేశం నుంచి వచ్చిన ఒక అమాయకుడైన టూరిస్టుని, చేపలు అమ్ముకుని బతికే నోరు లేని ఒక పేదవాడిని పట్టుకుని తన చేతగాని తనాన్ని కప్పుపుచ్చుకోవడానికి రాబందులు డేగలని కట్టుకథలు చెప్పే ఆ ఇన్స్పెక్టర్ను చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద జాలేస్తోంది, కోపం వస్తోంది. యువర్ ఆనర్, చేపలు అమ్ముకునే మనిషిగా లాయర్ గారు చిత్రిస్తున్న ఈ మనిషి అతి ప్రమాదకరమైన వ్యక్తి. నా నుంచి తప్పించుకోవడం కోసం నాతోనే భయంకరంగా పోట్లాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధపడ్డాడు. ఐ సీ. నీ ప్రాణాలు తీయడానికే సిద్ధపడ్డాడా? ఎస్. యువర్ ఆనర్, ఆ చేపలు అమ్ముకునే వ్యక్తిని ఆ బోల్ నుంచి ఒక్కసారి కోర్టు మధ్యలోకి రావడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, అతను మీతో ఫైట్ చేశాడు అని చెప్పారు, ఎలా చేశాడో చెప్పారా? చేతులతో కొట్టాడు, గాల్లోకి ఎగిరి కాళ్ళతో తన్నాడు. రెండు కాళ్ళతోనూ తన్నాడా? తన్నటమే కాదు, ఆ కాళ్ళతో నా మెడ చుట్టి నన్ను చంపాలని చూశాడు. ఐ సీ. కంగ్రాచులేషన్స్ నాన్నగారు, పట్టపగల 10 మందిలో హత్య చేసిన వాడిని కూడా పాలు తాగే పసిపిల్లవాడని నిరూపించగల మీ ప్రతిభకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా ది గ్రేట్ లాయర్ చక్రవర్తి అంటే ఏమిటో అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను నాన్నగారు. చదివిన చదువుని చేసే వృత్తిని అమ్ముకోవటంలో గ్రేట్ అని, వాదన అనే కత్తితో న్యాయానికి వెన్నుపోటు పొడిచి అన్యాయానికి హారత పట్టడంలో ది గ్రేట్ అని అర్థం చేసుకున్నాను. కోర్టులోకి వెళ్ళే లాయర్ ఆలోచించవలసింది న్యాయం అన్యాయం గురించి కాదురా, గెలుపు ఓటం గురించి. అవినీతి అబద్ధాలకు అండగా ఉండి గెలవటం కంటే నీతి నిజాయితీలకు తోడుగా ఉండి ఓడిపోవటం గొప్పతనం నాన్నగారు. డోంట్ టాక్ రబిష్. దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ములాగా మాట్లాడకు. నీతి న్యాయం నిజాయితీ అనేవి మాట్లాడవరకేరా. చేతల్లో వాటిని నమ్ముకుంటే జీవితంలో చేతకాని వాళ్ళగా, ఏవి చేయలేని వాళ్ళగా మిగిలిపోతాం. అయితే గుప్పిడి మెతుకుల కోసం తప్పుడు పని చేయటం గొప్పంటారా? అన్నం విలువ, ఆకలి విలువ, కష్టం ఖరీదు, కన్నీటి ఖరీదు నీకు తెలియదురా. అందుకే నీటి సూత్రాలు వలిస్తున్నావు. రే, నీతరే గీతకు అటు పక్కన నువ్వు సంపాదించింది ఏమిటి? ఓటమి. ఇటు పక్కన నేను సంపాదించింది గెలుపు ప్లస్ డబ్బు. దోషుల్ని, దుర్మార్గుల్ని, దొంగల్ని విడిపించి డబ్బు చేసుకుంటున్న ఈ చేతులకి బేడీలు పడే దుస్థితి రాకూడదని, అందున నా చేతుల మీదుగా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరే అరెస్ట్ అయితే మిమ్మల్ని విడిపించడానికి మరో లాయర్ చక్రవర్తి లేడు కనుక, రాడు కనుక. చూసావా చూసావా, వాడు ఎంత మాట్లాడుతున్నాడు? ఏమన్నాడండి? నిజమేగా అన్నాడు. అంటే నువ్వు కూడా వాడిని సమర్థిస్తున్నావు అన్నమాట?
వాడి వయసులో ఉండగా నేను వాడి కంటే ఎక్కువ నీతిని న్యాయాన్ని నమ్ముకున్నాను కానీ ఆనాడు ఆకలి కేకల నుంచి వాణ్ణి చావు మూలుగు నుంచి నిన్ను కాపాడుకోవడానికి నా నీతిని చంపుకున్నాను నన్ను నేను అమ్ముకున్నాను ఆనాడు నేను కూడా ధర్మ పదాలు వలిస్తూ కూర్చుంటే ఈనాడు నువ్వు వాడు ఏ రోడ్డు పక్కన కూర్చుని ధర్మం చేయని బాబును అడుగుతుంటూ కూర్చునేవారు ఈ ఆస్తి ఐశ్వర్య హోదా ఏమీ ఉండేవి కావు నిజమేనండి మీ దారి తప్పిన ధర్మం న్యాయం మనల్ని ధనవంతులు చేశాయి కానీ కన్నవాళ్లలో ఒకళ్ళు మనకు కాకుండా చేసి ప్రేమ విషయంలో పేదవాళ్ళుగానే మిగిల్చింది మనం సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువండి ఇప్పుడు ఈ నవల్లో హీరో పాత్రని ప్రవేశపెట్టాలి దాని గురించి చదివి అమ్మాయిలంతా పిచ్చిచ్చిపోవాలి కారు మేఘాలు కమ్మిన ఆ కారు నలుపు కారు చీకటి రాత్రిలో ఆ కారు తారు రోడ్డు పైన జుడవూరులో చాగింది బూట్లు ధరించిన రెండు కాళ్ళు కారులోంచి క్రిందకి దిగినవి ఆజానుబాహుడైన ఆగంతకుడు అడుగు ముందుకు వేసి ఆ ప్రాగణంలోకి అడుగు పెట్టాడు అతడు రాణి మాలినీదేవి భవనం వంక చూడగా మేడపై గదిలో విద్యుత్ దీప కాంతి గోచరించెను వెంటనే అతను బడిబడిగా ముందుకొచ్చి నీటి గొట్టము పట్టుకుని చకచకా పైకి ఎగబ్రాకెను ఇప్పుడు ఉడుపుగా అతను బాల్కనీలోకి దూకెను అలా ముందుకు అడుగు వేసిన చోర చక్రవర్తి చేసిన అలికిడికి మంచం మీద నిద్రపోయే రాణి మాలినీదేవి దిగ్గున లేచింది భయభ్రాంతురాలైనా లలనామని అతనిని గాంచి ఎవరు నీవు దొరికితే దొంగని దొరకనిచో దొరని అంటే నువ్వు దొరవా దొంగవా దొంగల్లో దొరని ఇప్పుడు నీవు ఏమి చేయదవు దాచుకున్నవి దోచుకుందు అతని మాటలకు రాణి మాలినీదేవి తన నడుమల గల తాళముల బుద్ధిని తాడి విచ్చేసుకొనను వాణిని సూర్యుడు తీసుకున్నాను నేను నీ కథానాయకు అంటే దొంగల రాణి అమ్మా వస్తాడని మాకు బాగా తెలుసు నిజం డాడీ నన్ను తాళతో కట్టేసి తాళాల గుర్తు తీసుకుని బీరువా తీశాడు డాడీ అమ్మో నా డబ్బు నగలన్నీ తీసుకున్నా డాడీ తీసుకొని అమ్మా ఆ నగల్ని తీసుకుపోని పాప ఎంతో కష్టపడి వచ్చాడు కదా అయ్యో నిజంగా తీసేసుకుంటున్నా డాడీ అమ్మో అయ్యో నా బట్టలన్నీ కింద పారేసి ఇంకా దేనికోసం వెతుకుతున్నాడు అయ్యో పాపం వెతుకుతున్నాడా ఆ షెల్ఫ్ లోని ఎలుగుబంటి మెడలోని వజ్రాలు సంచి ఉంది అది కూడా పట్టుకో మనం గుడ్ వెరీ గుడ్ దొంగలకింత బాగా కోఆపరేట్ చేసే కుటుంబం బహుశా ఇండియాలో మీదేనని అనుకుంటాను తీసేసుకున్నాడా చాలా సంతోషం పన్నో పని ఆ పరుపు కింద రహస్యపరం ఉంది అందులో మీ అమ్మ 7 వారాలు నగలున్నాయి అవి కూడా తీసేసుకోమని ఇప్పటికి ఒక్కళ్ళుంటే చాలదా మీ నాన్నగారు లాంటి వాళ్ళు నాలాంటి దొంగలు కలకాలం కలకల కలకాలం ఆడుతుంటారు మూట అయితే వస్తువులు జారి పడిపోతాయి కదా బీరువా పక్కనే మావయ్య బ్రీఫ్ కేసు ఉంది అందులో పెట్టుకుపోమా నిజంగా మీ నాన్నగారు ఎంత దయాదశడు పెట్టిన పెట్టుకోలేమని కూడా సలహా ఇస్తున్నారు ఒకవేళ అడిగితే ఆయన కార్లో లిఫ్ట్ కూడా ఇస్తారు ఆయన ఎవరైనా చూస్తే బాగుండదు వస్తా నాకు ఒక చిన్న సందేహం ఏమది మీరు దొంగ కాబట్టి అన్ని దోచేశారు కానీ నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నారు కన్నిపిల్లను ముద్దు పెట్టుకుంటే నా అలాంటి దొంగలకు కలిసి వస్తుంది దొంగవాడిని ముద్దు పెట్టుకుంటే నేను ఇలాంటి కన్నిపిల్లకు తెలిసి వస్తుంది గుడ్ బై ఎంత మంచిగా కొట్టారు ఇది కూడా నా వల్ల తప్పకుండా రాసేయాలి మాయా మాయా నీళ్ళ బక్కెట్ తెచ్చేశాను రాధ మీద పోసేద్దాం ప్రతిసారి కొంపలు అట్టుకుపోయినట్టుగా నీళ్ళ బక్కెట్తో తయారవుతావేంట్రా ఏమిటమ్మా ఈ తాళ్ళేమిటి ఎవరు ఇలా కట్టేశారు నేను అరచి చెప్పాను కదా డాడీ దొంగడ చెడు దోచుకుపోతున్నాడని పాపం పీతమావయ్య అవన్నీ నీ కళ్ళలో అరుపులు అనుకున్నాడు నేను అనుకోడేమిటా నువ్వు కూడా అనుకుని తెచ్చావుగా
ఇంకా ఏం దోచుకున్నారమ్మా? అందినవి అందుకుని దాచినవి దోచుకుని పోకపోతే వాడు దొంగలా అవుతాడు డాడీ. అతను దోచుకోవడంతో ఆగలేదు, నన్ను పట్టుకుని గట్టిగా ముద్దు కూడా పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఇన్నేళ్లుగా నేను ఇంట్లో ఉంటూ ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు, వాడు వచ్చి రావడంలో పెట్టేసుకున్నాడా? మామయ్య దరిద్ర దామోదర. ఏమ్మా వాడు మీ అమ్మ 7 వారాలు ఆ వద్దాల సంచి అన్ని అన్ని పట్టుకుపోయాడా? అన్ని పట్టుకుపోయాడు, నన్ను ముద్దు పెట్టుకుపోయాడు. ఈ బకెట్ నీళ్లు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటితో పాటు ఆ పిల్ల దగ్గర ముద్దు కూడా కొట్టేశాను, అది నెక్కిచ్చేశాను. అమ్మో అమ్మో, నువ్వు సామాన్యుడివి కాదు బేటాజీ. ఇన్నేళ్ళ నా దొంగతనం సర్వీస్ లో నేను ఎలాంటి దొంగతనం ఎప్పుడూ చేయలేదు. ఈ పాటికి నువ్వు పెట్టిన ముద్దుకి ఆ అమ్మాయి పని ఇత్తడైపోయి ఉంటది. రాగా రాగా, అబ్బా కాలిపోతుంది చెయ్యి, రాగా. దొంగ ముద్దుల దొంగ, నా ముద్దుల దొంగ. ఒయ్ ముద్దు నోరు వస్తావా లేదా? లోపల హీటికి బ్రెడ్ ముక్క కాలిపోయింది. ఏమిట్రా ఏమైంది అమ్మాయికి? ఏమైందిరా మావయ్య? ఈ బ్రెడ్ ముక్కని రాధ మూతి మీద పెట్టాను, పెనం మీద వేసినట్లు ఎలా కాలిందో చూసావా? దీన్ని బట్టి రాధ ఒళ్ళు పెనం అట్లకాడ ఒకటే తక్కువ. పిండి కూడా పట్టుకొస్తా, దోశలు వేసుకున్నావు. అమ్మాయిని పట్టుకొని మూకుడు పెనం అలాంటి మూతి బాధపడతాను. నేను డాక్టర్ ఫోన్ చేస్తాను, నువ్వు దగ్గర నుండి తీసుకుంటున్నా పద. మరి దోశల నువ్వు నోరు మూసుకున్నట్టున్నారా పద?
25 malt biscuits 1450 kara podi 2 rupees hey hey danga 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 patkonda danga okay thalli kadupuna okay nimisha thedalo puttina kavala pillalam sir पारे इंत मंच मनि की अला दौर्भाग्यु तम दरकड़ चारा दुर्दश्य बामगा मोन पपुदी अदोद तपन आ पुको आवड़ डिपी को तम दब तेली हास्पत्र मंच वेक्की इंत वो बामगार एंतारी विजय शांति बొమ్మని భద్రంగా రేపు సింగపూర్ ఫ్లైట్ లో వెళ్ళే ఈ మనిషికి అంద చేయాలి ఎలా అంద చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి గుంట గుంట గింట అన్నావంటే నాతో పెద్ద తంట అయిపోద్ది బే ముందు అడ్వాన్స్ ఇచ్చుకో ఇదిగో 1000 రూపాయలు రేపు 4000 రూపాయలు ఇస్తాను పని పూర్తయిన తర్వాత అనుమానం వస్తే ఎంత పెద్ద వీఐపీ నేను సరే చెక్ చే ंटे शांति की बागुंदवांस्पेक्टर राबाबुवा सिंगपूर बाबू तन स्ने बोम को इंट मर्चिपोई पट्टी परगे शांति अंत मुस्तट पड़ी बाबू अत्यासर को पोते निन्नोट अड़गना
మా శాంతికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను కలుసుకొని తెగ సంబరపడిపోద్దరుకు. నువ్వు అంటే మంచిలో చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అవి ఎన్ని గ్రంథాలు ఒడ్డు పడుకు వయ్యారంలో గుళ్ళో కొంచెం చాలు బాబు చాలు అనిపిస్తాకు పరుపుల్లో పరిచేసాయి కొయ్యారి అహబు ప్రస్తుతానికి పర్వాలేదమ్మా, కానీ హార్ట్ లో ఉన్న హోల్ ఎన్లార్జీ కాకుండా ఆపరేషన్ చేయక తప్పదమ్మా. అందుకు కావాల్సిన 50,000 నువ్వు త్వరగా సిద్ధం చేసుకోవాలమ్మా. అలాగే డాక్టర్. అమ్మా శాంతి కూర్చోమ్మా, ఇవాళ ఆఫీసుకు సెలవు పెట్టేవా.
సెలవంటే మా ఆఫీస్ లో ఎప్పుడు కావాలనే పని చేయొచ్చు, ఎప్పుడు కావాలనే సెలవు తీసుకోవచ్చు. అది సరేగానమ్మా, నీ కోసం పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చాను. హలో శాంతమ్మా, వచ్చా? నన్ను కట్టుకుని కన్ను జరిగిపించే కుర్రాన్ని చూస్తానన్నావుగా, దొరికాడా? అమ్మా నాకు ఆ సూరు పడిచి మాట్లాడుకోండి. శాంతమ్మా, కుర్రాడు దొరికాడా? నీలాంటి చక్కని చుక్కకి వరణి వెతకడం అంత తేలికైన విషయం కాదు కదా సిస్టర్. మా అమ్మని ముందు జాగ్రత్తగా చూడు, నీకు పెళ్లి కొడుకు నేను వెతుకుతాడా? వస్తున్నా డాక్టర్. శాంతమ్మా, కుర్రాడు చాకు చాకులా ఉండాలి. బాయ్. అరిస్తా పొడుస్తాను. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, గుండె చాలా బలహీనంగా ఉంది. అవునమ్మా, ఆలస్యం చేయకుండా వెంటనే ఆపరేషన్ చేస్తే ప్రాణం దక్కించుకోవచ్చు. మమ్మల్ని ఎలాగైనా బ్రతికించుకుంటారు. ఏం చేసైనా రేపు డబ్బు తీసుకొస్తారు, అంతవరకు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏడుగుండ్ల వేడ పడిపోయావా వెంకటరమణ? ఏడుగుండ్ల వాడ పడిపోయాను వెంకటరమణ. ముసలివాణ్ణి, కొంచెం లేపుతావా? తప్పకుండా వెంకటరమణ, తప్పుతుందా? గోవింద గోవింద. లేపనైనా మధ్యలో ఇప్పుడు వెతుకు. వెంకటరమణ వెంకటరమణ. ఈ రోజు అమ్మ విషయంలో చాలా గొప్పగా సాయపడ్డావు, నీ రుణం తెరుచుకోలేను. అలా బామ్మా, బాగున్నావా? ప్రస్తుతం నీతో పల్లెలు లేవే, నీ లోపల రెస్ట్ తీసుకో. శాంతి అనబడే ఈ ముద్దాయి దొంగతనం చేసినట్లుగా సాక్ష్యాధారాలను బట్టి నిరూపించబడినది. ముద్దాయిని దోషిగా గుర్తించి కోర్టు వారు ఆమెకు ఒక నెల రోజులు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మా, ట్రైన్ రాబరీసు, బ్యాంకు దోపిడీలు ఎన్నో చేశాం, అందులో పెద్ద విశేషమేం లేదు. కానీ చెప్పుకో తగ్గది, తమాషా అని ఒప్పుకో తగ్గది ఒక్కటి చేశాం. అదేంటి చెప్పండి? ఒక వజ్రాల షాపులో ఒక కన్నె పిల్ల ఒక వజ్రం మీద కన్నేసింది. చూసింది, మెల్లగా వజ్రాన్ని తీసింది, ముఖం జాకెట్లో వేసేసుకుంది, చటుక్కున పక్కకి తప్పుకుంది. అది మా కంటపడింది, మేము దాని వెంట పడ్డాం. కానీ ఇంత బాబు వచ్చేసి, బాబుజీ దాని సిగ్గు చితక్కుండా మనం పోకుండా దానికి తెలియకుండా ఆ వజ్రాన్ని కొట్టేస్తాను చూడు అన్నాడు. అలాగే నేను చూస్తూ ఉండిపోయాను. కొట్టేశాడు. ఎలా కొట్టారు? అది రావాల కాదు, మా వారు చెప్తా నేను. ఉండు ఉండు, చెప్తాను కదా, ఉండు ఉండు. ప్రస్తుతానికి ఆ కన్నె పిల్లవు నువ్వే అనుకుందా. ఎందుకని నువ్వు కన్నె పిల్లవేనా? అది కాదు, మనకు తెలియకుండా కూడా కొన్ని పొరపాటు జరుగుతున్నాయి కదా. దీన్ని ఆ వజ్రం అనుకుందా, నీ జాకెట్ లో వేశాను. ఎలా కొట్టేశానంటే, వెళుతున్న ఆ కన్నె పిల్ల కట్టుపట్టాను. నువ్వు అందానికే అందానివి, చందానికే చందానివి. నీ కళ్ళు అందమైన నేరేడు పళ్ళు, నీ ముక్కు చక్కటి సంపర్కపు. Thank you.
పడుకుని చచ్చావన్నమాట. నిజం తల్లి, మీ అమ్మగారికి దగ్గరుండి ఆపరేషన్ చేయించి మంచి చెట్లు చూడడానికి ఆయన అన్నారు కదా. ఆయన గారా? మొత్తానికి గడుసు పిల్లవే, నాకు కన్నుచారు అనిపిస్తానని ఆశపెట్టి చాకలేట కుర్రని నీ కన్నుచారు గురించి కట్టేసుకున్నావు. మంచి అంతగానే పెళ్లి చేసుకున్నావు. ముందుగా నాకు కనిపించింటే గుచ్చేసిండదని సూది ఏం చూస్తుంది చెప్పేది? పిల్లాడి పిల్ల, నాకేం తెలియదు అనుకున్నావా? అడుగో, మీ ఆయన వచ్చాడు. మీరు మా అమ్మను బ్రతికించారా? ఏదో నాకు చేతనం చేశాను, నీ అదృష్టంకు దాడు బ్రతికింది. రాబాబు గారు, మీ మంచి మనసును అర్థం చేసుకోలేక మిమ్మల్ని నిందించాను. చేతులెత్తి మొక్కాల్సిన దైవాన్ని తిట్టిన దౌర్భాగ్యురాలి నేను. శాంతి, నీ మీద జాలితో గాని సానుభూతితో గాని నీ దృష్టిలో నేను గొప్పవాణి కావాలని ఉద్దేశంతో గానీ ఆ పని చేయలేదు. ఒక ఆఫీసర్గా నేను అరెస్ట్ చేసిన తర్వాత ఒక మామూలు మనిషిగా నీ గురించి ఆలోచించాను. హాస్పిటల్కి వచ్చి నువ్వు చెప్పిన దానిలో అబద్ధం లేదని అర్థం చేసుకుంటాను. నా కారణంగా ఒక ఆడపిల్ల తల్లిదండ్రి కాకూడదని, ఒక కన్న తల్లి బిడ్డకు దూరం అయి కళ్ళు మోయకూడదని మీ అమ్మకు ఆపరేషన్ చేయించాను. కాకీ బట్టలు వేసుకున్నంత మాత్రాన కన్నీళ్ళకి అర్థం తెలియదనుకోవద్దు. ఏదో వృత్తిరీత్యా కఠినంగా మాట్లాడినంత మాత్రాన వ్యక్తిగా కూడా కషాయ వాళ్ళు ఉంటా అనుకోవడం పొరపాటు. నేను మీ అమ్మగారికి ఆపరేషన్కైన ఖర్చు ఊరికే ఇచ్చాను అనుకోవద్దు, అప్పుగా మాత్రం ఇచ్చాననుకో. నువ్వు నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించి అప్పు తీర్చాలని మాత్రం మర్చిపోవద్దు. బెస్ట్. కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పంపి. ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఈరోజు పల్లె చేరాను. నేను పల్లె పెట్టింది ఎవరు? నేనే బాబు. రోజంతా మీ నాన్నగారు నువ్వు బయట తిరుగుతుంటారు, ఇంట్లో నాకు తోడుగా ఉండి ఆ పని ఈ పని చేయడానికి ఓ మనిషి ఉంటే బాగుంటుందని నేనే పెట్టానురా. ఒక మనిషిని పనిలో పెట్టుకునే ముందు ఆమె గురించి నిజాలేమిటో తెలుసుకుంటే బాగుండేది. ఏ నిజంరా? తను దొంగతనాలు చేసేదన్న నిజమేనా? చెప్పారమ్మా. తనే చెప్పింది. చేసిన తప్పు బయటపడ్డా ఒప్పుకోని మనుషులున్న ఈ రోజుల్లో అడగకపోయినా అవసరం లేకపోయినా తన గురించి తనే ఒప్పుకుంది అంటే ఎంత నిజాయితీ పర్రాలో అర్థమైంది. శాంతి, కాఫీ ఇచ్చిరా, వంట పని చూద్దాం. మా అమ్మ దగ్గర సర్టిఫికేట్ పుచ్చుకున్నామంటే నేను మెచ్చుకోవాల్సింది. మీరు మాటలతో మెచ్చుకోవడం కాక మనసారా మెచ్చుకోవాలన్న ఆశ. అచ్చా చక్రవర్తిజీ, మన వాణ్ణి కోర్టులో నిర్దోషి అని నిరూపించి మరోసారి వాగ్దానం మీకు ఎదురు నహి అనిపించుకున్నారు, అందుకే మీకు తోఫా ఇవ్వమన్నారు మన సేట్ జీ. థ్యాంక్ యూ, బాయ్. నీ దొంగ వేషాలు నాకు తెలుసురా. ఇలా రహస్యంగా వస్తే నేను వదిలి పెడతాననుకున్నావా? అలా ఏరా, ఇలా అర్ధరాత్రి వరకు ఉద్యోగాన్ని ఊరంతా తిరిగి అన్నందనకుండా పడుకుంటే ఎలా? కూర్చో. ఆకలికే లేదు అందుకని. కన్నబిడ్డ ఆకలి కన్న తల్లికే తెలుస్తుందిరా. వేళకు అన్నం దొరికి ఎంత చిక్కిపోయావో నీకేం తెలుసు? ఉండ అన్నం తీసుకొస్తాను. ఇవాళ మళ్ళీ దొంగ వేధవులను పట్టుకోవడానికి ఊరంతా తిరుగునట్టున్నావు. తిరగడం ఏంటమ్మా? ఇద్దరు ముగ్గురు దొంగ వేధవులను ఎడాపడ పట్టుకుని చెడమడ కొట్టేశాను, గడగలు నడిపోయారు.
రాంబాబు, ఎంతో మంది దొంగల మధ్య తిరుగుతుంటావు. వాళ్ళల్లో ఎవరైనా నీ మీద కక్ష కట్టి నిన్నేదైనా చేస్తే నేను ఎలా తట్టుకోగలనురా? ఒక్క పూట నువ్వు అన్నం తినటం ఆలస్యమైతేనే ఈ అమ్మ మనసు భరించలేదే. అలాంటిది నీకేదైనా అపకారం జరిగితే ఏరా, అన్నం కలుపు తింటాం కూడా మర్చిపోయావన్నమాట. ఉండు, నేను కలిపి పెడతాను. అదేమిట్రా కన్నీళ్ళు, కారం ఎక్కువైందా? నెయ్యి వేయటం మర్చిపోయినట్టున్నాను, వేడి చేస్తాను. ఉండు. అదేమిట్రా, తినే తినే అన్నం వదిలేసి అప్పుడే బట్టలు మార్చుకున్నావు, మళ్ళీ డ్యూటీకేనా? ఇదేంటమ్మా, ఇప్పుడు కదా నేను డ్యూటీ నుంచి వస్తున్నాను. చాలేరా, నాతో నాయన కొడవేమిటి? ఇప్పుడేగా నీకు అన్నం వద్దలు తినిపించాను. ఏరా, అన్నం మీద ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ప్లేట్ తీసుకెళ్లి కొడవ దగ్గర పారేశావు. నువ్వు నాకు ముద్దలు తినిపిస్తున్నావు అంటే నేను ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టమేంటి? ఇంట్లో ఏం పిశాచాలు దొరలేదు కదా. ఏమిటి, తల్లి కొడుకుల మధ్య ఏదో అరగ్మెంట్ జరుగుతుంది, ఏమిటది? అది కాదు నాన్న గారు, నేను స్టేషన్ నుంచి వచ్చింది ఇప్పుడే కదా. నేనేదో స్టేషన్ నుంచి చాలా చెప్పైందని, తను నాకేదో ముద్దలు తినిపించిందని, నేను ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టానని అమ్మేంటో చిత్రంగా మాట్లాడుతుంది. అది కాదురా, ముద్దుల కొడుకు కోసం రాత్రి మౌళ్ళు కంచం ముందు కూర్చొని కనిపెట్టుకుని ఉండటంతో కలలు ప్రారంభమై ఉంటాయి. వాటి గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. అది కాదండి, నిజంగానే వాడికి మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కేసు మాత్రం అబ్బాయి తప్పని కొట్టు వేయబడింది. నేను వెళ్ళి డస్ట్ చేంజ్ చేసుకొస్తాను, ఈ లోపు కూడా ఆమ్లెట్ రెడీ చేయి. మరి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, ఈ లోపు నువ్వు ఆమ్లెట్ సిద్ధం చేయి. మీ అమ్మ చెప్పింది కరెక్టేనా? అప్పుడే డ్రెస్ మార్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ గా గజదొంగను పట్టుకునే ప్రోగ్రామ్ ఉంది నాన్నగారు, అందుకే ఎమర్జెంట్కి వెళ్తున్నాను. సరే సరే, తొందరగా వచ్చే, లేకపోతే మీ అమ్మ బండి పంచాయతీ పెడుతుంది. పర్వాలేదు నాన్నగారు, నేను వచ్చి తీరుస్తాను, ఇటువంటి వరే, నిశ్చింతగా నిద్రపండి, వస్తా. రై, నా గది దగ్గర వచ్చి బదలగొట్టు, నేను వచ్చి తలుపు తీస్తాను. అదేనే, అబ్బాయి బయటకు వెళ్తుంటాను, తొందరగా రారా లేకపోతే మళ్ళీ మీ అమ్మ కోపడుతుందని చెప్తున్నాను. అబ్బాయి బయటకు వెళ్ళడానికి ఇంట్లో ఉంటేను. ఎవడ్రా నువ్వు, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడ ఉండకు ఎక్కడికి వెళ్తా నాన్నగారు? ఏంటి, మీరు కూడా ఇంతగా మాట్లాడుతున్నారు అమ్మలాగా? ఏంటి బేటాజీ, ఆలోచనలో పడ్డావు? లేడీ పిల్లలా వెంటాడుతున్న ఆ ఆడపిల్ల గురించేనా? ఆలోచన ఆడపిల్ల గురించి కాదు, ఇవాళ జరిగిన విచిత్రాన్ని గురించి. విచిత్రమా నీకా? ఏంటది, నల్లకోట చాటున న్యాయాన్ని నమ్ముకుని డబ్బు సంపాదించే ఒక లాయర్ని కొల్లకూడదామని అతని ఇంటికి వెళ్ళాను. ఆయన భార్య పట్టుబట్టాను, ఆమె నన్ను పోలీసులు పట్టించవలసింది పోయి కూర్చోబెట్టి అన్నం పెట్టింది, కన్న కొడుకులా చూసింది. ఆమె ప్రేమపూర్తితో మాటలు వింటూ ఉంటే నాకు లేని తల్లి లోటు కనిపించింది. అసలు తమాషా ఏంటంటే, ఆమె కొడుకు ఒక ఇన్స్పెక్టర్, అతను నాలాగే ఉంటాడు. అసలు మా ఇద్దరు పోలికలు ఒక్కలాగే ఎందుకున్నాయి? ఆమెను చూసిన కొద్దీ నాలో ప్రేమాన్ని రావాలెందుకు పుట్టుకొచ్చాయి? ఏమిటో నాకేం అర్థం కాలేదు. నువ్వు దొంగతనం చేయడానికి వెళ్ళిన ఇల్లు ఎవరిది? లాయర్ చక్రవర్తిది. లాయర్ బాబు, మీరు న్యాయాన్ని గెలిపించి నిర్దోషులను రక్షిస్తారని విన్నాను. నన్ను ఈ హత్య కేసు నుంచి కాపాడండి బాబు. అసలు ఈ హత్య ఎలా జరిగిందో చెప్పు. ఆ పాపిస్ట్ పీతాంబరం దగ్గర నేను డ్రైవర్ని బాబు. ఆస్తి అంతా అమ్మగారు పేరున ఉండటంతో ఆమెని హత్య చేసి ఆస్తి చేజిక్కించుకోవాలనుకున్నాడు పీతాంబరం. ఆ రోజు నేను తాళాలు ఇవ్వడం కోసం పైకి వెళ్ళాను.
పీతాంబరం తన స్నేహితుడు కోటేశ్వరరావుతో కలిసి అమ్మగారిని చంపుతున్నాడు. అది చూసి నేను హత్య హత్య అన్నారు. అంతే నగల కోసం నేనే హత్య చేశానని నేరాన్ని నా మీదకి నెట్టాడు. నన్ను అరెస్ట్ చేయించాడు బాబు. నన్ను మీరే కాపాడాలి. భైరవమూర్తి, నా చదువు నా జీవితం న్యాయరక్షణకి అంకితం చేశాను. తప్పకుండా నిన్ను రక్షిస్తాను. లాయర్ బాబు, నేను పేదవాణ్ణి, డబ్బులు ఎక్కువ ఇచ్చుకోలేను. మనిషికి మానవత్వం ముఖ్యంగానే డబ్బు ముఖ్యం కాదయ్యా. డబ్బులే ముఖ్యమయ్యా. డబ్బులు లేని ఇలాంటి వాళ్ళందరికీ వైద్యం చేస్తే నేను స్టెతోస్కోప్ థర్మామీటర్ అమ్ముకుని అడుక్కుతుంటూ బతకాలి. ఆ 20,000 లేకపోతే నీ భార్యకు వైద్యం చేయడం కష్టం. ఈ రోగంతో నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మన బిడ్డలు క్షేమంగా ఉండాలి. అందం లేక వాళ్ళు చచ్చిపోవడానికి వీల్లేదు. చక్రవర్తి, నీకున్నది ఇద్దరు కవలలు. ఈ కవల నోట్ల గడ్డలు నీకు దక్కితే నీ పిల్లలు నీకు దక్కుతారు. వైరవమూర్తి హంతకుడిని వాదించి వాడిని జైలుకు పంపితే ఈ కవల కట్టలు నీవయ్యి నీ కవలలు కలకల్లాడుతూ కలకాలం పచ్చగా ఉంటారు. బాగా ఆలోచించుకో చక్రవర్తి. నువ్వు లాయర్గానే కాదురా, మనిషిగా కూడా బతకడానికి వీల్లేదు. చదువుని న్యాయాన్ని అమ్ముకున్న నీ పాపం త్వరలోనే పండుతుంది. పీతాంబరం, నీ అంతు చూస్తాను రా. సమయానికి నాకు ఆపరేషన్ జరిగి నేను కోలుకోవటం, పిల్లల ఆరోగ్యం బాగుపడటం, మన స్థితిగతులన్నీ మారిపోవటం అంతా కల్లాగా జరిగిపోయింది కదండి. ఇంతకీ అంత డబ్బు మనకెక్కడదండి? న్యాయాన్ని అమ్ముకుంటే దొరికిందే ఆ డబ్బు, నిర్దోషికి శిక్ష వేయిస్తే దొరికిందే ఆ డబ్బు, నా భార్య తాలిపట్టు తెంపడానికి సిద్ధపడ్డందుకు దొరికిందే ఆ పాపిష్టి డబ్బు. ఇన్నాళ్ళు నేను హంతకుణ్ణి కాదురా, ఇప్పుడు నిన్ను చంపి మన బాబుకి మనకు లేనట్టే సావిత్రి. ఏంటండి మీరు అనేది? ఒంటిని మీద పరిగెడుతున్న భైరవమూర్తి కాలు జారి బాబుతో సహా నీళ్ళలో పడిపోయాడు. అందరూ చూస్తుండగానే వాళ్ళు కొట్టుకుపోయారు. హలో. ఏం చక్రవర్తి? నువ్వు భైరవమూర్తి కదా? కాదు, చెరిగిపోయిన నీ గతం నుంచి పుట్టుకొచ్చిన భయంకరమైన భవిష్యత్తు మూర్తిని. నువ్వు బ్రతుకున్నావంటే ఆనాడు నా కొడుకు కూడా ప్రమాదంలో చావకుండా బ్రతుకుండాలి. వాడు ఆనాడు చావలేదు, కానీ ఆ తరువాత ఓనాడు నేనే వాడి పీక పిసికి చంపేశాను. నా కసి కచ్చా తీరే విధంగా నా చేతులతో నేనే చంపాను. రే చక్రవర్తి, నిన్ను కూడా క్షణ క్షణం చిత్రహింస చేసి చంపుతాను. ఆఫీసర్ గారు, పువ్వులు ఇవ్వడవా? ఓ ఆఫ్టర్ ఆల్ పూలెంకర్మ, నీకు అభ్యంతరాలు చాలా ఇవ్వగలను. అందులో మొదటిది ముద్దు, రెండవది ముద్దు, మూడవది కూడా ముచ్చటగా ముద్దే. ముద్దు కాస్త అడిగితే చంపదు,
హద్దు కాస్త దాటితే బుద్ధి చెప్పి పంపదు కాదంటే అవ్వలే కన్న చూతురా కదవుల్లో దాకొద్దు ప్రేమ తక్కెరా వద్దంటే తప్పమ్మ తగిలింత ఆముచ్చట కావాలి కవ్వింతమ్మ కాస్త అడిగితే హద్దు పెట్టి చంపదు కన్ను కొట్టకే చిన్ను పెట్టదే కచ్చ పుట్టుకొచ్చిన చిచ్చు పెట్టకే అందుకున్న కొద్ది నీకు ఆకలెక్కువ అందమున్న కొద్ది కన్ను కేకలెక్కువ కాదంటే అవునే కన్న చూపురా పదవుల్లో దాకొద్దు ప్రేమ చక్కెరా రాధ 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 ఎందుకు నాకు ఈ బాధ నా మనసు నీదే కాదా నన్నే పెళ్ళాడ రాధ ఎరా చెవి కోసిన మేకలాగా అరుస్తున్నావు నీకేం పని పాట లేదా పీత 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 చూడు నా గుండె కోత ఎప్పుడో చచ్చిపోత ఇదే నా తల రాత తిరత 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 ఎండుగడ్డి నీకు పెడతా దుడ్డు కర్రతో నిన్ను కొడతా నిన్ను కటకటాల్లో పెడతా నేను కూడా రాయగలరా దిక్కుమాల కవిత్వం ఆ నాది శేష కవిత్వం నీది కంద కవిత్వం బంద కవిత్వం పాడవా అమ్మాయి ఈ మధ్య కవిత్వం రాయడం స్లో చేసింది కదా నేను ఆనందపడుతూ ఉంటే మధ్యలో వీడు ఒకటి రెచ్చిపోతున్నాడు నా కాబోయే పిల్ల ఇంకోటితో చెట్టపట్టాలు వేసుకుని రావటం రాధా ముంద లింకు తీసేయి లింకు బావా ఇతను నా ఫ్రెండ్ రాజా రాజానా కాకినాడ కాజానా ఎవరైనా సరే నువ్వు అలా పట్టుకోవడానికి వీల్లేదు పట్టుకున్నంత మాత్రాన పిల్లలేం పుట్టలేవాయా స్వామి పిల్లల దాకా వెళ్ళిందా వ్యవహారం కాస్త నువ్వే ఎత్తుకుని ఆడించాలి మావా పీత మావా రాబోయిడికి డాడీ ఈనా అలా తెలుసమ్మా పేరు పొందిన పోలీస్ ఆఫీసర్ దొంగల్ని గతగతలాడించే గనుడితనం
ప్రస్తుతం నేను ఇక్కడికి వచ్చింది పోలీస్ ఆఫీసర్ గారి కాదండి మీ అమ్మాయి కాపుతుడు వెరీ గుడ్ డాడీ ఈయనకి నేనంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టము ప్రేమ పది కాలాల పాటు అలాగే ఉండాలి ఇంకా ఇక్కడ నిలబడ్డారు ఏమిటమ్మా అబ్బాయిని తీసుకుని ఇల్లంతా చూపించు దిక్కుమాలిన దోమ పళ్ళు వాళ్ళతో వెర్రి కూతల విషయం అంటే మరి రాగానే పరాయి మగాడితో ఎందుకు పంపించావు ఒరే దరిద్రుడా అతను ఎవరనుకున్నావు పేరు మోసిన పోలీస్ ఆఫీసర్ మా నాన్న నిన్ను పోలీస్ ఆఫీసర్ గా అనుకోవడం వల్ల మన ప్రేమని అబ్జెక్ట్ చేయరు ఇక ఆయన దగ్గర పోలీస్ ఆఫీసర్ గానే యాక్ట్ చేయి ఈ అత్యవసర సమావేశానికి ముఖ్య కారణం రేపు ఉదయం 10 గంటల ఫ్లైట్ లో ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కాశ్మీరీ వజ్రం ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపబడుతుంది దాన్ని ఎయిర్పోర్ట్ నుంచి భద్రంగా తీసుకుని వచ్చి మ్యూజియం అధికారులకు అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది మిస్టర్ రాంబాబు ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను వజ్రాన్ని కొట్టేయటం హంకు ఆసాన్ హై రే ఆసాన్ గీసాన్ హిందీలో ఎందుకురా తెలుగులో ఎడు వజ్రాన్ని తీసుకురావటం తేలిక హై కానీ అక్కడ ఇన్స్పెక్టర్ రాంబాబు కాపలా అన్నారు అప్పుడు బహుత్ ముష్కిల్ హై అంటే కష్టమనే కానీ ఏడుపు జిహా చూడు వజ్రాన్ని మ్యూజియం కి తీసుకువెళ్ళేటప్పుడు రాంబాబు కాపలా లేకుండా చూడడం నా బాధ్యత ఆ పైన చెప్పిన పని చెప్పినట్టు చేసి చెప్పలేనంత మంచి పేరు సంపాదించుకోవడం నీ బాధ్యత రేపు నేను మీ ఇంటి పార్టీ రావాలి అంత మనసుపడి మీ నాన్న నన్ను పార్టీ పిలవడానికి కారణం ఏమిటి ఏముంది బేటాజీ అమ్మాయికి నువ్వు ముద్దిచ్చావు అమ్మాయి నీకు మనసు ఇచ్చింది నిన్ను మెచ్చి నువ్వు నచ్చి తన కూతురు నీకిచ్చి పెళ్లి చేయాలని ఆ పెద్ద మనిషి అనుకుంటారు అందుకే నిన్ను పిలుచుంటాడు సరే ఆయన గారు ముచ్చట మనమేందుకు కదనాలి అలాగే వస్తా రేపు ఉదయం ఖచ్చితంగా 10 గంటలకు నువ్వు మా ఇంట్లో ఉండాలి ఓకే ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని కోట్ల విలువైన కాశ్మీర్ వజ్రాన్ని మ్యూజియం చేర్చే బాధ్యత మా డిపార్ట్మెంట్ నాకు అప్పగించింది అది సక్సెస్ కావాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి ఏమిటది నెత్తి మీద ముట్టికాయ ముద్దుకాయ బూట్లు పాలిష్ చేయడం ఎలాగా చేసేది మళ్ళీ ఎప్పుడైనా చేసామంటే మా అమ్మతో చెప్పి నీ ఉద్యోగం తీసి దూరంగా పారేస్తాను అనుకున్నావు ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్ సెన్స్ డ్యూటీ డ్యూటీ అమ్మా నువ్వు ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు నీకు అసలు లో బీపీ అర్జెంట్ ఇప్పుడు నేను వస్తాను థ్యాంక్ యూ ఎదురు చూస్తున్నాను నిజంగా మీకు 1000 అల్లుడు గారు అల్లుడు గారా అదేం పిలుపండి ఆ దొంగలాగా నా దగ్గర అన్ని అర్థం అవుతున్నారేమో నాకు అన్ని తెలుసు మీకు మా అమ్మాయికి రావడం వచ్చేసారమ్మా ఇక వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది ఏం చేస్తావో అలా చేస్తావో అంతా నీ ఇష్టం అల్లుడు గారు వెళ్ళండి మేడం గదిలోకి వెళ్ళిపోండి మేము పైన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటే పెద్దవారు తమరు ఏమైనా ఫీల్ అవుతారేమో నేనెందుకు ఫీల్ అవుతానయ్యా నువ్వు మా అమ్మాయి కలిసి మనసులో ఒప్పుకొని మాట్లాడేసుకోండి ఒకళ్ళు బాగా అర్థం చేసుకోండి వెళ్ళండి అమ్మా అన్నిటి చూపించు ఆ కొత్త కాకుండా ఎంతో తెలుపు అందరినీ ఆ మహారాజా బొమ్మని నువ్వు ఫాదర్వా డాఫర్వా నేను ఏదైతే నీకెందుకు పాపర్వటవా ఈ పూట అబ్బాయి అమ్మాయి ఏం చేసినా ఎలా ఉన్నా మనం చూసి ఆనందించడమే తప్ప అడ్డుపడకూడదురా అయితే మన ఇద్దరం కింద గదిలో కడదాం పద ఎందుకురా విప్పుకుని మాట్లాడుకున్నావు మనస్సులు అమ్మాయి వేభవ అమ్మో పై గదిలో వాళ్ళిద్దరం ఏం చేసుకుంటున్నారు హలో ఆ నేను మసాలా గారి కోసం ఎలక బోన్లోకి వచ్చేసింది ఇన్స్పెక్టర్ రాంబాబు మా అమ్మాయి చేతులు బందీ అయ్యాడు భద్రం కోసం మన వాళ్ళు ప్రొసీడ్ అవ్వమనండి నేను జీప్ లో మిమ్మల్ని లీడ్ చేస్తాను దారిలో మిమ్మల్ని ఎవరు ఆపు చేయడానికి ప్రయత్నం చేసినా ఆలోచించకుండా కాల్చిపారే ఎస్ సార్ తగ్గిస్తూ
అది రద్ద అరే దుప్పట్లో దుప్పిళ్ళు తిప్పాలమ్మో కంది చిక్కింది ఈ రోజు గొడవెందమో పట్టు ఓ పట్టు నే పడుతుంటే పొద్దంత గడిచిందమో కలిపి కొచ్చి ముత్తాడమంటేనే సుముహూర్తమా నా కన్నుందా పోయిందా? इंस्पेक्टर रामबाबू आता है। इंस्पेक्टर इज एवरीथिंग ओके? नो प्रॉब्लम। आ डायमंड वद्दंडी वाडु दंग కంగర్ కదమ్మా అతను అక్కడ ఎక్కడ నవ్వుతాడేంటమ్మా అయ్యో తమాషా చేస్తాను చూడండి కిటికీలోకి తూకి పారిపోయాడు దూకే ముందు మంచం మీద ఎన్ని తమాషాలు చేశాడో అంట్లో
వజ్రాన్ని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పకపోతే నీ నోట్లో నుంచి వచ్చే రక్తంతో పాటు నిజాన్ని కూడా కక్కిస్తాను. మర్యాదగా చెప్తావు లేదా? బాగా కొట్టారు, ఇంకా కొట్టారంటే వాడు ప్రాణం పోవచ్చు సార్. ప్రాణం తీసారని నిజం కక్కిస్తాను. రాజా! ఏమిటి బాబుజీ? ఇన్నేళ్ళు నిన్ను నేనేమీ అడగలేదు, ఇప్పుడు ఒకటి అడుగుతాను తీరుస్తావా? కాని పనైనా కష్టమైన పనైనా చేసి తీరుతాను. అదేమిటో చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. కటకటాల నుంచి, పోలీసుల కాపలా నుంచి తప్పించి అతన్ని ఇక్కడికి తీసుకురావాలి. వీణ్ణి అరెస్ట్ చేసింది అచ్చు నీ పోలికలతో ఉన్న ఇన్స్పెక్టర్ రాంబాబు. ఇన్స్పెక్టర్ రాంబాబు వేషంలో నేను స్టేషన్కి వెళ్తాను, పోలీసులకే టోపీ పెట్టి అతను బయటకు తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేమిటి సార్, ఇవాళ ఉదయం మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, స్టేషన్ కి రానని చెప్పారు. మామూలు కంటే ముందుగా వచ్చారేమిటి సార్? శ్రీమిస్తు సుందరయ్య, ఫంక్షన్ లో జంక్షన్ల కంటే కూడా పోలీస్ వాళ్ళకి పోలీస్ స్టేషన్ చాలా ముఖ్యమని, కాఫీలు టీల కంటే కూడా పోలీస్ వాళ్ళకి లాఠీలు డ్యూటీలు చాలా ముఖ్యమని పెద్దలు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓ యు తాళం గుత్తుల 231 రా లాకప్ తెరవు. ఇవాళ వీళ్ళు కొట్టిన చోటు కొట్టకుండా, కొట్టిన విధంగా కొట్టకుండా, కొట్టి కొట్టి అసలు విషయం బయటకు లాగాలి. కొట్టడం మన కొట్టిన పిండే కదా. కోతులని అవుతామేమయ్యా, ముందు లాకప్ లోంచి బయటకు లాగు. ఎస్, ఐఎమ్ వెరీ సీరియస్ టుడే సార్. ఇప్పటికే వాడిని చెదగొట్టేశారు సార్. ఇంకా కొడితే వాడికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, ఏమీ చేయొద్దని ఉదయం ఐజీ గారు ఫోన్ చేశారు సార్. ఐజీ గారా? ఎస్ సార్. మన ఐజీ గారు ఒక తమాషా మనిషయ, ఇప్పుడే ఒక విషయం చెప్తారు, అంతలో కటుక్కు నాలుగు కలుసుకుని మరొక విషయం చెప్తారు. ఇందాక అర్జెంట్ ఇంటికి పిలిపించి, చూడు నువ్వు ఒక్కడే కుట్టి ఇంటరాగేట్ చేస్తే బాగదు, అతను నా దగ్గర తీసుకురా, ఇద్దరం కలిసి కొడదాం, ఇద్దరం కలిసి ఇంటరాగేట్ చేద్దాం, ఇద్దరం కలిసే విషయాలు అవుదామని చెప్పారు. అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. యు డోంట్ వరీ. బాయ్. కోటి, ఈ పూటని తాట ఒలిచి ఆట కట్టించి పాట పాడదా? నవ్వకు, నేను సీరియస్ గా ఉన్నాను. మిస్టర్ సుందరయ్య, ఒకవేళ ఐజీ గారు ఫోన్ చేస్తే నేను ఈ వ్యధవం తీసుకుని సరాసరి అక్కడికే వస్తున్నాను చెప్పు. ఓకే. ఎస్ సార్. రా వెధవల్ రా. మంతగా ఉందా? మంతగా ఉందా? ఆనాడు మీరు చేసిన పనికి నా గుండెలు ఇంకా మండుతూనే ఉన్నాయిరా. చెప్పరా, నా జీవితాన్ని నాశనం చేసిన సూత్రధారి, నీ పాపిష్టి నాటకంలో ప్రధాన పాత్రధారి, నీ ప్రియమిత్రుడు ఎక్కడున్నాడో చెప్పరా, చెప్పరా. ఎవరు? రాధ. ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. ఎక్కడికి? మీ నాన్న దగ్గరికి. మా ఇంటి నుంచి చెప్ప పెట్టుకుంటూ వచ్చేస్తావా? ఇప్పుడు మీ నాన్న చెప్తాను. వద్దు వద్దు ప్లీజ్. అంతే పదా. ఎక్కడికి? మా నాన్న ఇంట్లో ఉంటే మన పిల్లల గురించి మాట్లాడడానికి, లేకపోతే నా నవల్లో హీరో హీరోయిన్ లాగా సరదాగా డ్యూయట్లు పాడుకోవడానికి. అలాగే మాట్లాడుకుందాం, కానీ సమయం కాదు ప్లీజ్. అలాగా వద్దు. సరే పద. అప్పి తొందరం గారు ఎక్కడున్నాడు? అప్పి తొందరం గారు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను రా. ఆ ఇన్స్పెక్టర్ కుత్తే గాని ఆపుతానని నువ్వు బోలా హై? నీ మాటలు నమ్మి హమ్ డైమండ్ రోబరీకి గయా హై, లేకిన్ ఉదర్ ఇన్స్పెక్టర్ హై, ఓ పగడా హై, ముజ్కో మారా హై, సారా ఏ భీ మారా, ఏ భీ మారా. ఓటి ఆపరా. సరే
इंतकी आ वज्राने कर दा चोरा अशोक नगर की अवतला एक बड़ा चर्च है उसका अंदर जाता है यरम वैपना दो आर्ची है वो रुंडो दी आर्ची में एक चिन्ना गुड़ू है आ गुड़ू में दाचन है मधुरम श्रृंगार श्रीमती मुदुर తాంబూలాలు మార్చుకుందాం ఆవేశంలో పొరపాటు పడుతున్నావు నా భర్త భైరవమూర్తిని మీ ఆయన మోసం చేశాడో లేదో కనుక్కో గుడ్ మార్నింగ్ సార్ వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్ అంతా కలిసి ఒకేసారి వచ్చారు హత్య చేసిన హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి తెలియనట్టు నటించారు మిస్టర్ రాంబాబు లాకప్ లో ఉన్న కోటేశ్వరరావు మీద కోపంతో అతన్ని బయటికి తీసుకెళ్లి లాఠీతో కొట్టి దారుణంగా చంపావు అరెస్ట్ చేయం నేను కోటేశ్వరరావు బయటికి తీసుకెళ్తా అంటే అతను హత్య చేయండి కమిషనర్ గారు మీరు పొరపాటు పడుతున్నారు యూఆర్ మిస్టేకన్ నా బాబు లాంటి తప్పు చేయడు నేరస్తులను శిక్షించడమే తప్ప నేరం చేయడం వాడికి తెలియదు వాడిని వదిలేయండి సారీ మేడం నిజానిజాలు కోర్టులో తేల్తాయి ఎప్పటికైనా అర్థమైంది కదా ఈ కుటుంబంలోని మనుషులు ఎలాంటి వాళ్ళు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు పదా Thank you.
బాబూజీ బాబూజీ హలో ఈ నాన్న మా చేతుల్లో ఉన్నాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఓకే మా నాన్న ఏం చేయదు అయితే వెంటనే మమ్మల్ని కలుసుకో ఎక్కడ రావాలి ఊరు బయట మర్రి చెట్టు దగ్గరికి ఊరు బయట మర్రి చెట్టు దగ్గరికి ఓకే అలాగే మీ నాన్న మా నాన్న ఏం చేయదు ప్లీజ్ స్వాగతం దొంగలుడు గారు నువ్వు ఇన్స్పెక్టర్ రాంబాబు లాగా నటించి నాకు టోకరా ఇచ్చావు దానికి బదులుగా నేను టోకరా నీకు ఈ టోకరా ఇచ్చాను మా నాన్న ఎక్కడ సావుకి చాలా దగ్గరలో ఉన్నాడు చూడు రాజా బాబు నువ్వు నేను చెప్పిన పని చేస్తే మీ నాన్నని పువ్వుల్లో పెట్టి పెట్టి ఎక్కుంటాడు కదా పూల గంపలం పెట్టి నీకు అందజేస్తాం ఏమిటి అశోక్ నగర్ అవతల ఉన్న పెద్ద చర్చిలో జడం వైపు రెండో ఆర్చ్ కింద ఉన్న చిన్న గూట్లో మా కోటిగాడు వజ్రం దాచేశాడు ఆ చర్చి చుట్టూ పోలీసులు గస్తీ తిరుగుతూ ఉంటారు వాళ్ళ కన్ను కప్పి ఆ వజ్రాన్ని తీసుకొచ్చి నువ్వు మాకు ఇవ్వాలి ఇదివరకు అట్లాగే పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళాలనుకుంటున్నామేమో నోన కోటేశ్వరరావు మేమే చంపి రాంబాబు మీద ఆ కేసు బనాయించి రాంబాబుని అరెస్ట్ చేయించాం కనుక నువ్వు మీలాగే వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకురావాలి శాంతి కుటుంబానికి మీరు చేసిన ద్రోహం ఎంత దారుణమైందో ఆమె తల్లి మాటలను బట్టి నాకు అర్థమైంది మీరు చేసిన నేరానికి శిక్షగా ఆ రోజు అన్నయ్యని మీ నుంచి దూరం చేసిన దేవుడే ఈ రోజు మీ కళ్ళ ముందే నన్ను ఈ కడకటాల వెనక నుంచి చూపెట్టాలనుకుంటాను జరిగిపోయిన దానికి కుమిలిపోతున్నా నన్ను నీ మాటలతో ఇంకా కుమ్మబీకి బాబు నువ్వు నిర్దోషమని నీ తరఫున వాదించి నిన్ను రక్షించుకుంటాను బాబు ఇన్నేళ్లు అవినీతికి అండగా అన్యాయాన్ని గెలిపించిన మీరు ఈనాడు మీ కన్నబిడ్డ కోసం నీతి నియమాలను గెలిపించాలని ఎంత ప్రయత్నం చేసినా మీకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయారు నాన్నగారు తప్పుడు కేసులు వాదించి సంపాదించిన డబ్బును చూసి మురిసిపోయారు ఈనాడు ఆ డబ్బు కూడా మీ కన్నబిడ్డను రక్షించలేదు చేసిన తప్పులకి పాపాలకి ఇప్పుడు నన్నేం చేయమంటావు బాబు మీ వల్ల దెబ్బతిన్న ఒక్క మనిషి మిమ్మల్ని క్షమించినా చాలు నాన్నగారు వెళ్ళి శాంతి తల్లిని క్షమించమని అడగండి శపించిన ఆమె క్షమిస్తే మీ పాపాలు సగమైనా తగ్గవచ్చు మీ కష్టాలు కొన్నైనా తీరొచ్చు నీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమించలేకపోవచ్చు కానీ నేను చెప్పే నిజం వినైనా నన్ను మన్నిస్తావని ఆశతో వచ్చాను నువ్వు చెప్పే నిజం మీ భర్త భైరవమూర్తి బ్రతికే ఉన్నాడమ్మా అవునమ్మా అతను నాకు ఫోన్ చేశాడు నాతో మాట్లాడాడు ఆ రోజు యాక్సిడెంట్ లో తను చనిపోలేదని చెప్పాడు నన్ను ఈ ఓల్డ్ ఫాదర్ లోపలికి వెళ్ళొద్దంటారా మీరు పంపలేకపో చెప్పండి ఈ ఫాదర్ ఆల్బర్ట్ పింటో డిసోజా హెవెన్లో ఉన్న ఫాదర్ ని పిలిచి ఓ ఫాదర్ ఈ మూఢుల్ని మన్నించకు ఈ పాపుల్ని క్షమించకు ఈ అల్పుల్ని శిక్షించమని అరిచి సారీ ఫాదర్ అలా కోపం తెచ్చుకోకండి మీరు వెళ్ళి ప్రేయర్ ముగించుకుని వెంటనే వచ్చేయండి ఫాదర్ అలా అన్నావు బాగుంది మెగా అడ్డ
అప్పగించిన తర్వాతే వచ్చిన మీకు దక్కేది అనుకున్నాను. నువ్వు ఇలాంటి తోకపీకుడు బేరగది పెడతావని, అందుకే నువ్వు ఇవ్వకపోయినా ఎలా తీసుకోవాలో అన్ని ఏర్పాట్లు చేశాను. గాలి వచ్చింది, ఇంకోసారి ట్రై చేస్తాను, ఏలొస్తుంది. అరిచావంటే ప్రాణం చేస్తా. గొడవ చేశారో, ఇద్దరిని కలిపిపొడి చేస్తా. అర్థమైంది, నువ్వు ఇన్స్పెక్టర్ రాంబాబులా నటించి కోటేశ్వరరావుని చంపిన అక్కడ హత్తుకుడివి. ఆ మాట అంటేనే నాకు తిక్కరేగుతుంది. కోటేశ్వరరావు నేను తీసుకువెళ్ళాను తప్ప చంపింది నేను కాదు, వాళ్లే మా నాన్న. ఇదేంటి, మా నాన్న ఫోటో ఎక్కడుందేంటి? అది మీ నాన్న ఫోటో కాదు, నాకు కన్న తండ్రి, నీ చేతిలో ఉన్న ఆమె భర్త అయిన భైరవమూర్తి గారి ఫోటో. అబద్ధం, ఇది మా నాన్నగారి ఫోటో. పసితనం నుంచి నన్ను ప్రేమగా తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మా నాన్నగారి ఫోటో. నీ మాటను బట్టి, నీ రూపాన్ని బట్టి నువ్వెవరిగా ఇప్పుడు తెలుస్తుంది బాబు. నువ్వు లాయర్ చక్రవర్తి కన్న కొడుకువి. నేను లాయర్ చక్రవర్తి కొడుకునే, నీకెలా తెలుసు? త్వరగా వెళ్ళు, కోర్టుకు టైం అవుతుంది. సార్, నా బావమరిది ఉద్యోగం గురించి ఐజీ గారితో మాట్లాడతానన్నారు. అడిగేదానికి వేళ పాడుతున్నారు. పోలీస్ నుంచి తప్పించుకున్న విషయం డాడీ చెప్పలే. డాడీ, డాడీ, నేను షాపింగ్ వెళ్తుంటే అక్కడ కనిపించాడు రాజా. ఆ రోజు నీతో చెప్పకుండా దొంగలా వెళ్ళిపోయినందుకు నువ్వు బెంగ పెట్టుకున్నావు అని పట్టుకుని తీసుకొచ్చా. మంచి పని చేశావు, చాలా మంచి పని చేశావు. వెంటనే వెళ్ళి కాఫీ టిఫిన్ ఏర్పాటు చేసి అల్లుడు గారితో నేను మాట్లాడతాను. రాజా, మా వాళ్ళు తొందరపడిని దాడి చేశారు, చూసి రండ్రా అంటే చేతులు కాల్చుకొచ్చారు. వాళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాను, కానీ ఇంతకీ కాశ్మీర్ వజ్రం ఎక్కడ దాచావు? కాశ్మీర్ వజ్రం నా దగ్గరే ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? పట్టుకు పారిపోయిన వాడు నీ దగ్గర ఉండక మా దగ్గర ఉంటుందా? పెట్టి చేయక ఇచ్చే. నా దగ్గర ఉన్నా మీకు ఇవ్వాలనే రూల్ ఏమీ లేదు కదా. రూల్ ఏమీ లేదనుకో, కానీ మా దగ్గర నీ బాబు మహారాజశ్రీ భైరవమూర్తి ఉన్నాడు కదా. నువ్వు ఆ వజ్రం మాకివ్వకపోతే అతన్ని మేము అంతం చేస్తాం కదా. నా బాబు భైరవమూర్తి మీ దగ్గరున్నాడనే విషయం నాకు తెలియాలి కదా. ఆ వజ్రం మీరు చేజిక్కించుకున్న తర్వాత ఆయన్ని మీరేమీ చేయరనే నమ్మకం నాకు కలగాలి కదా. మీ అనుమానము సమంజసమే కదా.
అంతే కదా అతన్ని ఇప్పుడు నీకు చూపిస్తాను కదా మంచిదే కదా మరి పద పద కాఫీ టిఫిన్ అన్ని రెడీ రండి అమ్మా మేము అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం ఏంటి నేను రాకుండా మీరిద్దరు బయటికి వెళ్తున్నారా నేను వస్తాను నువ్వా చూడమ్మా మేము పంతులు పరమేశ్వర శాస్త్రి గారి ఇంటికి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిందని బాబు ఏ పెళ్లి కూతురిలో మనుషుల మీదకి ఎంతనో ముహూర్తాలకి రావడం బాగుండదమ్మా అలాగే పంతుల దగ్గరికి వెళ్దాం ముహూర్తం పెట్టిస్తావా పీత ఆ పంతులు ఎవడో కనుక్కుని వాడి చేతే నీ చావు ముహూర్తం పెట్టిస్తా చూసుకోవయ్యా నీ ప్రియజనకుణ్ణి బుద్ధిగా నేను చెప్పినట్టు ఆ వజ్రం తీసుకొచ్చి మాకు ఇచ్చావనుకో అబ్బా కొడుకులు శుభ్రంగా ఇక్కడి నుంచి బయటపడతారు రాజా వారి మాట నమ్మకు నువ్వు వజ్రాన్ని తెచ్చినా వాడు నిన్ను నన్ను చంపేస్తాడు అబ్బెబ్బే మీ అబ్బా పొరపాటు పడుతున్నాడయ్యా నువ్వు లాకప్పు నుంచి తీసుకొచ్చిన కోటేశ్వరరావుని అవసరం తీరింది కదా అని చంపేశాడు ఆ నేరాన్ని ఇన్స్పెక్టర్ రాంబాబు మీదకి నెట్టేశాడు అమ్మా మీరు అనుకుంటున్నట్టు ఈయన రాంబాబు కాదు శాంతి ఏమిటో మనం అనేది నిజమేనండి మీరు మీరు నా కన్ను కొడుకు అమ్మా నేను నీ కన్న కొడుకునేనమ్మా కానీ నీ రాంబాబును కానమ్మా కన్న ప్రేమకు నోచుకోలేక అమ్మా నీ పిలుపుతో నిన్ను పిలుచుకోలేక చిన్నప్పుడే నీకు దూరమైన ఈ రాజానమ్మా భైరవ మొట్టు ఫోన్ చేసినప్పుడు నువ్వు బ్రతికుంటావని బ్రతికుండాలని ఆశించాను బాబు డోంట్ మూవ్ మిస్టర్ రాంబాబు తప్పించుకోవాలని ప్రయత్నించావో కాల్చి పారేస్తాను అరెస్ట్ చేయం తప్పించుకున్న ఖైదీకి రక్షణ ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయండి నువ్వు నీ బాబు నా చేతుల్లో చావకుండా ఉండాలంటే మర్యాదగా వజ్రం ఎక్కడ తెచ్చావు చెప్పు బాస్ పోలీసులు పోలీసులు ఇక్కడికి ఇలా వచ్చారా బాబా నువ్వే కంగా పడుకో ఈ పోలీసులు మన రౌడీలే వీళ్ళ ముద్దులు తీసుకోవడానికి ఈ వేషాలు వేశారు వీడు వీడే మనకు కావాల్సిన కేడి రాజా నువ్వు బంధించింది ఇన్స్పెక్టర్ రాంబాబుని సారీ బ్రదర్ నా మూలంగాను అనవసరం ఇరుక్కుపోయి దట్స్ ఓకే ఈ విధంగానైనా అన్నదమ్ములు ఇద్దరం కలుసుకో వెరీ గుడ్ రక్త సంబంధాలు కలిసే బంధుమిత్ర సపరివారం అంతా ఇప్పుడు నా బంధీలయ్యారు కేడి రాజా ఇప్పుడు ఆ వజ్రం ఎక్కడుందో నాకు చెప్పకపోతే నీ కన్న తల్లిని కన్న తండ్రిని పెంపుడు తండ్రిని తమ్ముణ్ణి భారీ ఎత్తున చంపే కార్యక్రమం ఇప్పుడే మొదలెడతాను వజ్రం ఎక్కడుందో చెప్పమ్మా దాన్ని నక్కబొక్కల వారి శ్మశానంలో దాచా అది ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఏముంది బాబా దచ్చామనుకో చిన్నగా అక్కడికి వెళ్ళచ్చు నోర్మీరా అలాగే ఒరే రాజా ఇందులో మోసం ఏం లేదు కదా నీ మీద ఒట్టు ఒట్టు తీసి గట్టు మీద పెట్టు ఇంతకీ ఆ శ్మశానం పేరేమిటి నక్క బొక్కల వారి శ్మశానం ఏమిటి బుద్ధి బాబా చెప్పేది మా డాడీ నిజంగా పెద్ద దొంగ అవును సినిమాల్లో గజ దొంగలాగా పెద్ద డెన్ కూడా ఉంది ఇన్నాళ్ళు వాడొట్టి పీత అనుకున్నాను పాముని ఇప్పుడే తెలిసింది నీ రాజాని అతని ఫ్యామిలీని కట్టిపారేశాడు బావా రాజాని రక్షించడానికి నువ్వే నాకు సహాయం చేయాలి రాధ నువ్వంటే నాకు ప్రాణం నీకు రాజా అంటే ప్రాణం నా ప్రాణానికి ప్రాణమైన నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను వచ్చేస్తున్నారు నేను ఇంకా శవన్ నటన మొదలు పెడతా ఈ పెద్దల ముగ్గురికి దహనకాండ ఏర్పాటు చేయండి సచ్చి కూడా నన్ను సాధిస్తున్నావా నీ అమ్మ కడుపు దీనక్క ఆడగుతురు ఎవరు ఏడుస్తుందే శ్మశానంలో ఏడుపులు కాక చాగరా గీతలు వినిపిస్తారా ఒరే రాజా పిచ్చి పిచ్చి వేషాలు వేయక ఆ వజ్రం ఎక్కడ పాతి పెట్టావో తీసి నా చేతికి ఆ సమాధి పక్కన పాతి పెట్టాను వెళ్ళి తవ్వుకోండి ఏరోయ్
మేము తవ్వుకునే హడావిల్లో ఉంటే నువ్వు నీ వాళ్ళతో తోకచాడిద్దామనా? నీ చేతులతో నువ్వే తవ్వి తీసి ఈరగొడపం. నీ బ్రదరేగా నువ్వు నీళ్ళకి సాయం చేయదీని అక్క. రే మాటి మాటికి నువ్వు దీనక్క దీనక్క అనుకు, నక్కలు నువ్వు వాటినే పిలిచే వరకు నువ్వు బొక్కలోంచి వచ్చి నీ పిక్కలెట్టుకుంటా. అయ్యో నీ గట్టాలి పెట్టనరోయ్యో, నా మామని తగలెట్టడానికి చిల్లిగా చేతిలో లేదు. డబ్బి ఎండు బాబు, నా మొహం చూసి చాలి పడైన డబ్బి ఎండు బాబు, నా మొహం చూసి చాలి పడైన డబ్బి ఎండు బాబు. నిప్పెట్టడానికి అగ్గి పెట్టి కావాలి కానీ డబ్బులు ఎందుకు? శవం తగలడానికి డబ్బులు ఉంటావు ఎందుకు? అసలు ఇక్కడ కాటి కాపర్లు అడిగా. సొంతం కట్టుకుంటా కట్టెల మీద శవానికి డిప్ పెట్టారంటే కాళికా మంత్రం సరిగ్గా కాళ్ళు లేపుతా, కపాలం పగల కొడతా. శ్మశానంలో సుఖంగా పని ముగించుకుందామని వస్తే ఈ సంత ఏమిటి? సాకులాంటి సక్కనేను బాబా, నువ్వే నాకు సాయం చేయాలి. కంకి పడి ఏంకి నేను, నన్ను లేపుకొచ్చిన తాగుపోతూ చచ్చినాడు, నన్ను తన్ని బాధ్య తండేశాడు, నువ్వే నాకు సాయం చేయాలి సోగాడు. బాధపడకే కంకి పాడి, ఇంకే బాధపడకు. వాడు పోతే నీకు లోపం ఏంటి? చెట్టంత మగాన్ని చావన్న వాణ్ణి నీకేం పర్వాలేదు, నీ ఆదుకుంటాను. నీ కాలి కింద గొయ్యా, నీ కోపు కింద నుయ్యా. సొంకం చెల్లించకుండా ఈ నక్క బొక్కల శ్మశానంలో గొయ్యి తవ్వారంటే ఈ చిన్నయ్యర బాహుడు శాతమడిసే చస్తాడు. అయినా ఎందుకు గొయ్యా నీ అవ్వ? ఆ మధ్య మా ముత్తాతని ఇక్కడే కప్పెట్టాం, ఆయన వెన్నముకిని తీసుకెళ్లి మా పెరట్లో నిలబెట్టి పూజ చేయాలి వచ్చాం. ఆ శ్మశానంలో కూడా అబద్ధాలైన కానీ నిజం చెప్పేద్దాం. ఇగో కాటి కబ్బర్ గారు, అక్కడ వజ్రాన్ని దాచిపెట్టాం, కోట్ల విలువైంది, దాన్ని తవ్వడానికి వచ్చాం. వజ్రం దాసి ఎన్ని ముఖ పక్కటి ముఖాన్ని అబద్ధాలు చెప్తారా? భూపాలం భాషలో నేపాలం మంత్రం చదివి సచ్చిన పీరు చేత తన్నిస్తారా? ఓం క్రీం. ఓ నాయన మంత్రాన్ని మార్చి ఉండరు, శవంత్ అంటుంది. వాడు బతుకున్నంత కాలం నన్ను కాల్చో తన్నాడు. డబ్బి ఏంటి బాబు, అటు కాలికి పరిస్థితి అలాగే. భయ భయ డబ్బులి భయ. నేను షాపింగ్ కి బయలుదేరాను అనుకున్నావా? జేబులో డబ్బులు పెట్టుకోవడానికి నా దగ్గర మాత్రం ఎక్కడ తెచ్చాయి? అరే డబ్బులు లేకుండా స్పెషల్ రమ్మని ఎవరు చెప్పాడు నీకు? నువ్వు నోరుమయ్యా. అయినా శవం తనడం ఏమిటి? మీ తమ్ముడే నిన్న రాత్రి తాగిన మందు దెక్క తనే తూలిపడి ఉంటాడు. నా మంత్రానికి మహిమ లేదంటావురా నీ అవ్వ? సో రస్ అంటాల అలిబిరి గిలిబిరి మంత్రం చదువుతా. గుడ్ షాట్. ఇదక్కడ శవంలో నాయనా ఎలపకాడ శవం. అమ్మా ఎంత తాపుతనింది, నేను తగలెట్ట. ఏంటి తగలెట్టమనే బాబు, నేను చెప్పేది డబ్బులు ఏంటి బాబు, సోగడం డబ్బులేవు. రౌడీలు పంపించి బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించరాదు, పాపం తల్లెడుస్తుంది. రే బ్యాంక్ నుంచి కాదురా, ఖాతాగా అప్పుడు ఖాతా పెట్టి ముందు నిన్ను తగలెట్టిస్తాను. అమ్మాయి బాస్, వాళ్ళ ముగ్గురిని చితి మీద పెట్టాను, నిప్పు పెట్టమంటారా? ఏట్రా సజీవ దహనం చేసేస్తున్నారా? దానికి సొంకం ఎక్కువ కట్టాలా, లేకపోతే జింగిరి వింగిరి మాత్రం చదివేస్తాను. ఇదేమిటో శవం పొత్తిగా కన్ఫ్యూజన్ లో ఉంది, మంత్రం చదవకుండానే తన్నేస్తుంది. ఈ శవానగా మంత్రం కంటస్థ వచ్చుంటుందండి, అందుకే మాట ముందే తన్నేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అవును ఇంతగా వజ్రం తవ్వడం ఏమైనా ఉందా, లేకపోతే ఈ కాడి కవలత కబుర్లేనా? గొయ్యి నేను ఎత్తను చెయ్యి, అందులో నాకు ఓట ఇవ్వకపోతే దేశాల మంత్రం చదివి ఉన్న భూతాలన్నింటికి కింద కనిపిస్తాను. వీరబాహు నువ్వు అనవసరంగా మంత్రాలు చదివి శవాన్ని రెచ్చగొట్టగా ఇప్పటికే ఒళ్ళు హోనం అయిపోయింది. చూడు గొయ్యి తవ్వించావంటే నీ వాటానికి ఇస్తాను. జాగ్రత్త, వీళ్ళిద్దరూ తోడుదాం. మరి నా వాటా ఇస్తానయా ముగుడా? మళ్ళీ తన శవం. ఆ శవానికి కూడా నీతి నీకు లేదురా? ఎందుకని? తన భార్యను వదిలిపెట్టమనే శవం భాషలో చెప్తాను. ఈ శవ వ్యవహారం చూస్తే మిగతా శవాలను కూడా లేపి మిమ్మల్ని ఎడంకాలతో తినేయటం జాగ్రత్త పడండి. మా జాగ్రత్తలు మాకు తెలుసు, నువ్వు వెళ్ళి కొయ్యవు, లేకపోతే నీ కొయ్యి మేము తవ్వుతాం. ఆ విషయం మనందరం తీరిగా కూర్చొని ఆలోచిద్దాం. నీ మావకు నిప్పెడతా, నీ కొప్పులో పువ్వు పెడతా, నీకు కొత్త కొడు పెడతా, మన ఇద్దరం కలిసి. నీ బుర్ర రామకీర్తన పాడేశా. దొరికింది. ఎక్కడ?
प्रेम तक या 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 या